ఈ మధ్యకాలంలో హెయిర్ అంటే జుట్టుకి సంబంధించిన సమస్యలతో చాలా మంది టెన్షన్ పడుతున్నారు బాధపడుతున్నారు ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ముఖ్యమైనది వైట్ హెయిర్ లేదా గ్రే హెయిర్ ఒకవేళ మీరు ఈ తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉన్నా లేదు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకూడదు అనుకున్నా ఏం చేయాలి ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం యంగ్ ఏజ్లో అంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడుతున్నప్పుడు దానికి దారితీసే ఏంటి అనేది కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి అలాగే దీనికి సంబంధించినటువంటి ఆహార ఔషధాలు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వీటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూడా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది ఒక ఏజింగ్ ప్రాసెస్ జుట్టు కుదరలో మెలనిన్ అనేటటువంటి ఒక వర్ణద్రవ్యం ఉంటుంది దీని ఉత్పత్తి తగ్గిపోవటమే తెల్ల జుట్టుకి కారణం అయితే ప్రస్తుత రోజుల్లో చాలామందికి యంగ్ ఏజ్లోనే జుట్టు తెల్లబట్టం అనేది ఒక పెద్ద సమస్య కింద మారుతుంది ఇరవైలోనే అరవైలా కనిపిస్తున్నారు మామూలుగా ముప్పై ఏళ్ళు ముందే చాలామంది యంగ్స్టర్స్ ఈ జుట్టుకి ఈ మధ్యకాలంలో డైలీ వేసుకుంటూ ఉన్నారు దాంతో ఎలర్జీలు వస్తున్నాయి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారు మళ్ళీ అసలు జుట్టు చిన్న వయసులోనే ఎందుకు నిరుస్తుంది దీనికి దారి తీసేటువంటి కారణాలు ఏమిటి ఇది మెయిన్గా తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి చూడండి మెలనోసైడ్ స్టెమ్ సెల్స్ అనేవి మన జుట్టు రంగుని నిర్ధారిస్తాయి మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువ ఉందనుకోండి జుట్టు నల్లగా కనిపిస్తుంది తక్కువ ఉందనుకోండి జుట్టు తెల్లగా కనిపిస్తుంది ఇంతే మన హెయిర్ రంగు అలాగే మన స్కిన్ రంగు రెండు కూడా మెల్నోసైడ్స్ ఉత్పత్తి చేసే మెలనిన్ వల్ల డిసైడ్ అవుతూ ఉంటాయి మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ కూడా మెల్నోసైడ్స్ స్టెమ్ మూల కణాలు బలహీనం అవుతూ ఉంటాయి అన్నీ బలహీనమైనట్టుగానే దీనివల్ల జుట్టు తన సహజమైనటువంటి రంగు తాలూకా స్వభావాన్ని కోల్పోతుంది ఇక దీంతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి మారిపోయినటువంటి జీవనశైలి స్టైల్ మారిపోయింది ఆహార అలవాట్లు మారిపోయాయి జన్యులోపం విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరిలోనూ అందరిలోనూ ఇది కనిపిస్తుంది అలాగే మెల్లిన్ ఉత్పత్తి తగ్గిపోవడం న్యాచురల్గా ఇంకా థైరాయిడ్ సంబంధ సమస్యలు స్మోకింగ్ మానసిక ఒత్తిడి ఆందోళన మెయిన్గా నిద్రలేమి ఇలాంటి కారణాల వల్ల జుట్టు నెరిచిపోతూ ఉంది అయితే మరి నెరిచిపోతున్నా సరే మరి ఏం చేయాలి అంటే ఈ తెల్ల జుట్టుని నివారించేటటువంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక చక్కటి హోమ్ రెమెడీ నల్ల నువ్వులు నల్ల నువ్వులుకి మెలనిన్ ఉత్పత్తిని చేసేటువంటి సామర్థ్యం ఉంది నల్ల నువ్వులు కానీ లేదా నువ్వుల చిక్కీ కానీ లేదా నువ్వుల లడ్డు కానీ రోజు తింటూ ఉండాలి ఇంటర్నల్గా దీంతో మెలనోసైడ్ స్టిమ్యులేట్ అయ్యి మెలనిన్ తయారవుతుంది అంటే క్రమంగా మళ్ళీ తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి ఈ నువ్వుల్లో ఉండేటటువంటి కాల్షియము ఐరను ఇవన్నీ కూడా స్కిన్కి అలాగే ఎముకలకి వీటన్నిటికీ బలాన్ని ఇచ్చి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి రక్తహీనత సమస్య ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మెన్నోసైడ్ స్టిమినట్టు మళ్ళీ తయారు చేస్తాయి ఇక ఇంకొక చక్కని ఇంటి వైద్యం ఉసిరి ఉసిరిలో యాంటాక్సిడెంట్లు వైటమిన్ సి ఇవన్నీ ఉంటాయి నెరిసిన జుట్టుని నల్లగా మార్చడానికి ఉసిరి సహాయపడుతుంది ఉసిరిని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటూ ఉంటే ప్రయోజనం ఉంటుంది అలాగే త్రిఫుల చూర్ణం అనే దాంట్లో కూడా ఉసిరి మెయినింగ్ గ్రేడియం కింద ఉంటుంది దీన్ని నీళ్ళ కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే మల నిర్హారణ సజావుగా జరుగుతుంది అదే సమయంలో ఈ తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది ఇంకొక అద్భుతమైన ఆహార వైద్యం నల్ల ద్రాక్ష నల్ల ఎండు ద్రాక్షలో విటమిన్లు ఐరను పుష్కలంగా ఉంటాయి చిన్న వయసులో జుట్టు నెరిచిపోవటాన్ని ఇవి నివారిస్తాయి రోజు కొన్ని నానబెట్టినటువంటి లేదా ఈ ఎండు నల్ల ద్రాక్షని రోజు ఫ్రెష్గా తీసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు రాకుండా మిమ్మల్ని ఇది ఈ నల్ల ద్రాక్ష అనేది కాపాడుతుంది ఇక ఎక్స్టర్నల్ కూడా ఒక మంచి అప్లికేషన్ ఉంది అరకప్పు కొబ్బరి నూనెలో రెండు చెంచాల ఉసిరిపొడి వేసి చిన్న మంట మీద నల్లగా అయినంత వరకు మరగనిచ్చి వాటిలో పోసి నిల్వ చేసుకోండి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని నిల్వ చేసి వారానికి రెండు సార్లు తలకు రాసుకుంటూ ఉండాలి తర్వాత తల చేయాలి ఇలా చేయటం వల్ల క్రమేపీ తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది అయితే చెప్తున్నాం కదా దీనికి కారణాలని కనిపెట్టి ఆ కారణాన్ని రెక్టిఫై చేసుకోవటం కూడా చాలా ముఖ్యం అయినప్పటికీ ఒకవేళ బాల నేర్పు లాంటి సమస్యలు మిమ్మల్ని కానీ మీ పిల్లలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని దారితీసే కారణాలు ఏమిటి అనేది కనుక్కొని దానికి అనుగుణంగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఈ వీడియోలు మీకు వెంటనే మీ ఇంటిమేషన్ రావాలంటే ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ గీవ్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం